हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सिंपल एंड स्मार्ट। ईरोज नेनु ना वीडियो मैदा स्वीट बिस्किट्स एला प्रिपेर चेसुकोवालो मीकु चूपिस्तानु। दानिकोसम मैदा पिंडी 2 कप्स अलागे तगिनंत साल्ट कोत्तिगा नेय्यि लेदंटे नूने तीसुकोनि मूडु कलिपि ओक पक्कन पेट्टुकोवाली। आ पिंडिलो कोद्दिगा वाटर कलुपुतू ई कन्सिस्टेंसीलो मनं रेडी चेसि पेट्टुकोवाली। इला कलिपि पेट्टुकुन्न पिंडि मुद्दनि ओक 10 मिनिट्स पाटु पक्कन उंचाली। ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని దాన్ని చపాతీ షేప్లో మనం రెడీ చేసి పెట్టుకోవాలండి। ఈ సైజులో చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటే సరిపోతుంది। చపాతీలు మనకు ఎగ్జాక్ట్ షేప్ ఏమీ రానవసరం లేదు, నార్మల్గా వచ్చేసినా పర్వాలేదండి। తయారు చేసి పెట్టుకున్న చపాతీని ఇలా క్రాస్గా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి డైమండ్ షేప్స్లో। ఇలా నేను కొన్ని బిస్కెట్స్ని ఈ షేప్స్లో కట్ చేశాను, అలాగే కొన్ని కాజల్లా కూడా చేసి పెట్టానండి। అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి। దానికోసం మనం ఆయిల్ అనేది ముందుగానే వేడి చేసి పెట్టుకోవాలి। ఈ బిస్కెట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది, ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కకు పెట్టుకోవాలి। మైదా స్వీట్ బిస్కెట్స్ తో పాటు నేను కాజల్ కూడా చేస్తున్నానండి, వాటితో పాటే ప్యారలల్ గా సేమ్ అదే పిండి కాబట్టి। సో కాజల్ చేసుకోవడానికి అయితే మనం సేమ్ దీని కూడా చపాతీ షేప్ లోనే కట్ చేసుకొని ఉంచుకోవాలి రౌండ్ గా। సో దాన్ని 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా కట్ చేసుకొని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని వీటిని రోల్ చేసుకుంటూ ఉండాలండి। ఇలా మెల్లగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి। కాజా నీలా మడత పెట్టుకుంటే సరిపోతుందండి, ఈక్వల్ గా ఉంటే చాలు। ఇలా ఈక్వల్ సైజ్ లో మొత్తం కూడా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి। ఇలా నేను కొన్ని కాజాలు చేసి పెట్టేశాను అన్నమాట ఫోల్డింగ్ మొత్తం। ఇవన్నీ ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి। ఈ మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా ఉడుకుతుంది, లేదంటే లోపలంతా పిండి పిండిగానే ఉండిపోతుంది। పాకం రెడీ అయిపోయిందండి। ఇప్పుడు దీనిలోకి మనం చేసుకున్న కాజాలు అలాగే బిస్కెట్స్ వేసి ఒక 2 మినిట్స్ నుంచి తీసేయాలి। ఇవన్నీ కూడా పాకంలో ఉంచి 2 మినిట్స్ తర్వాత తీసేసానండి। సో ఫైనల్ గా అయితే మైదా బిస్కెట్స్ అలాగే మైదా పిండితో తయారు చేసినటువంటి కాజాలు రెండు కూడా రెడీ అయిపోయాయి। చూశారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఆల్।